సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అదుపులోకి తీసుకున్న దుర్గారావును పోలీసులు వదిలేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సతీష్ తో తనకు పరిచయం లేదని, సతీష్ తండ్రితో మాత్రం తనకు పరిచయం ఉందని అన్నాడు దుర్గారావు. రాయి దాడితో తనకు సంబంధం లేదన్న దుర్గారావు దాడి చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు తనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోవడంతోనే తనను వదిలిపెట్టారని, విడుదలైన తర్వాత బోండా ఉమాని కలవలేదని చెబుతోన్న దుర్గారావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద బస్సు యాత్ర సందర్భంగా జరిగిన రాయదాడి కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి వేముల దుర్గారావుని నిన్న రాత్రి పోలీసులు అయితే విడుదల చేశారు. ఈ కేసులో ఇది ఒక కీలక పరిణామంగా అయితే మనం భావించవచ్చు. ప్రస్తుతం మనతో దుర్గారావు ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటే, మీరు ఈ కేసులో కీలక పాత్రధారి అనేది ఇప్పుడు పోలీసుల వెర్షన్ ద్వారా ఆ స్టేట్మెంట్ ఎవరైతే అరెస్ట్ అయిన సతీష్ చెప్పిందనే స్టేట్మెంట్లో అయితే ఉంది. ఏడుగురు పిల్లల్ని మన సివిల్ డ్రెస్లో పోలీసు వాళ్ళు సడన్గా తెల్లవారుజామున 6 గంటలకు తీసుకెళ్లారని జనాలంతా గుంపుగా మాట్లాడుతుంటే, సడన్గా వచ్చేసి ఏ రీజన్ చెప్పకుండా తీసుకెళ్ళిపోయారు. సివిల్లో ఉన్నారు వాళ్ళు. దేనికంటే అప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇలాగ బస్సు యాత్ర మీద రాయి సంఘటన జరిగింది మా కులస్తులే చేశారంట, అందులో మా వాళ్ళే చేశారంట సార్. దాని గురించి బస్సు జగన్ మీద దాడి జరిగినప్పుడు అసలు మీరు ఎక్కడ ఉన్నారు? జగన్ అన్నది ఇప్పుడు మనకి ఎలాగంటే, ఆర్చి దగ్గర నుంచి బస్సు పాస్ అయ్యేటప్పుడు మాత్రం నేను ఆచి లోన ఉన్నాను. బస్సు వెళ్ళిపోయింది, మన ఏరియాలో అది జరగలేదు. అక్కడ నుంచి ఏంటంటే, వివేకానంద స్కూల్ దగ్గర ఆ కార్నర్, వివేకానంద స్కూల్ దగ్గర గంగానమ్మ గుడి అని ఒకటి ఉంటుంది, ఆ స్కూల్ దగ్గర ఈ ఘటన అన్నది జరిగింది. అది నువ్వు ఉన్నది ఆర్చి దగ్గర మాత్రమే ఉన్నారు బస్సు యాత్ర వచ్చినప్పుడు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత నేను అక్కడున్న టీకూట దగ్గరికి వెళ్దామని నడుచుకుంటా ఒక 5 కుర్రోళ్ళు మేము వెళ్ళిపోయాము. టీడీపీ లీడర్ది పార్టీ ఆఫీస్ రీసెంట్గా ఓపెన్ అయింది. సరే ఆయనతో మాట్లాడదాం, కాసేపు ఖాళీగా ఉన్నాం కదా అని వెళ్ళి అక్కడ కూర్చున్నాము. అంటే మీకు ఎప్పుడు తెలిసింది అసలు దాడి జరిగిందని? అక్కడికి వెళ్ళి మేము లోన కూర్చున్న తర్వాత అతనికి ఫోన్ వచ్చింది, సార్ ఇలాగ గంగానమ్మగుడి దగ్గర, వివేకానంద స్కూల్ దగ్గర జగన్ గారి మీద రాయి దాడి జరిగిందని. సతీష్ దగ్గరికి అనేది సతీష్కి సంబంధించిన ఇచ్చిన స్టేట్మెంట్లో దాడి చేసిన తర్వాత మీకు 2 సార్లు ఫోన్ చేశాడు, దాడి చేశానని చెప్పాడు అనేది ఒకటి వాళ్ళు పోలీసులు సతీష్ స్టేట్మెంట్లో చెప్తున్నారు. రెండోది, మీరే దాడి చేపించారు అనేది, పుట్టినరోజుకి డబ్బులు అడిగితే ఆ డబ్బులు ఇస్తాను, ముందు ఈ పని చేయని చెప్పాడు, దాడి చేశాక మీ ఫోన్ చేశాడు అనేది స్టేట్మెంట్ ఉంది. ఏంటి ఆ రెండింటికి ఏం చెప్తారు? స్టేట్మెంట్ నా ఫోన్ నెంబర్కి సతీష్ ఫోన్ చేశాడంటే స్టేట్మెంట్ ఉంటుంది, అది వాళ్ళకి తెలిసిద్ది. నాకైతే చూపిలేదు, నేను అంతో అడిగాను, నాకు చేయలేదు. అసలు సతీష్కి నాకు టచ్ అవ్వాల్సింది లేదు. తను ఏజ్ 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, నా ఏజ్ 30 సంవత్సరాలు, నాతో ఎలా కమాండ్ అవుతా ఉంటాడు? సతీష్ వాళ్ళ నాన్న మొహం మాకు తెలుసు, ఆయన అన్నయ్య అనే అని పలకరిస్తాం తప్ప ఈ కుర్రోడు అన్న సంబంధం మాత్రం మాతో మాత్రం పరిచయం లేదు. పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగింది? అసలు ఈ 4 రోజుల నుంచి మీరు లేరు, మీ కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన పరిస్థితి. ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు నేను సింగినగర్ డాబాగూడ సెంటర్లో టాప్ మోడర్న్ టీ క్యాంటీన్ అని అక్కడ ఉంది, అక్కడ కూర్చొని నేను ఈ సంఘటన చేసిన అయితే ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. అంటే ఒప్పుకుంటావు ఒప్పుకోవా, ఒప్పుకుంటావు ఒప్పుకోవా అని బలంతంగా బెదిరింపులు, మానసిక ఇబ్బందులు. నాకు మీరు ఎంత ఒత్తిడి చేసినా నేను చేయలేదు, నేను నిజాయితీ కొంటున్నా కాబట్టి నా మాట మీరు ఎంత చేసినా ఇదే మాట వస్తుంది నా గొంతులో నుంచి, వేరే మాట రాదు. నువ్వు ఏ పార్టీలో తిరుగుతావు? నేను టీడీపీలో తిరుగుతున్నాను. మీ నాయకులు చేయమన్నారా లేకపోతే మీ ఉమామహేశ్వరరావు గారు చేయమన్నారా అని అక్కడ సీసీ గారి ఆఫీసులో నన్ను అడిగారు. ఇప్పుడు 3 రోజుల పాటు ఉన్నారు, సడన్గా నేను రాత్రి విడుదల చేశారు, ఏంటి? టీడీపీలో నాయకులు ఎవరైనా చేయమన్నారా లేదా ఉమాగారు ఏమైనా చేయమన్నారా, ఏమన్నా ఉందా నీ వెనక హస్తం అది ఇది అనే జరిగి, నేను చేయనప్పుడు నా నాయకులు ఎందుకు చేయమంటారు? అంటే ఇప్పుడు నిన్న విడుదల చేసేటప్పుడు మీ మీద కేసు ఉందన్నారా లేదన్నారా, మళ్ళీ రావాల్సి అన్నది ఏం చెప్పారు? ఎటువంటి కేసు మీ మీద లేదు, మీరు నిర్దోషని మేము భావించాము. కాకపోతే 160 నోటీస్ మీద మీ సంతకాలు తీసుకుంటామండి. దేనికి సార్ ఇలాగా తీసుకోవాల్సిన అవసరం మీకేంటంటే, రేపు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ కేసుకి ఏమన్నా అవసరం అయితే మీరు వచ్చి మాకు సహకరించగలరా? ఓకే సార్, దానికైతే నేను సహకరించగలను. ఇప్పుడు విడుదలైన తర్వాత బాగుండవమని కలిసారా మీ నాయకులు? లేదండి, కలవలేదు. కలవబోతున్నారు? లేదండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నాకున్న సమస్యల్లో నేను చూసుకోవాలి, తర్వాత సంగతి తర్వాత. ఇది మొత్తంగా ఏదైతే సీఎం జగన్ మీద రాయదాడి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేశారో, దుర్గారావు ఈ కేసుకి సంబంధం లేదని చెప్పి అతను నిన్న రాత్రి విడుదల చేసినట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ దాడికి తనకు సంబంధం లేదని అయితే దుర్గారావు స్పష్టం చేస్తున్నారు. అందుకనే 4 రోజులు పోలీసులు విచారణలో ఉన్న అదే విషయాన్ని కూడా చెప్పినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే కేసులో అరెస్ట్ అయినటువంటి సతీష్, ఎవరైతే రాయితో దాడికి పాల్పడారో, సతీష్కి తనకు సంబంధం కూడా లేదు, తనకు పరిచయం కూడా లేదు. అతని సతీష్ తండ్రి మాత్రమే తనకు పరిచయం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.